కోవిడ్ 19 కష్టకాలంలో ఎప్పటికప్పుడు స్థానికంగా జరిగే వివరాలను అప్డేట్ చేస్తూ ప్రభుత్వానికి ప్రజలను జాగృత పరచడంలో పాత్రికేయుల పాత్ర ఎనలేనిదని కొత్తపేట నియోజకవర్గ జనసేన కన్వీనర్ బండారు శ్రీనివాసరావు కొనియాడారు. జీతం బత్తాలు లేకుండా కేవలం సమాజాన్ని జాగృత పరిచేందుకు పాత్రికేయులుగా తనవంతు బాధ్యతను ఈ కరోనా కష్టకాలంలో మరింత బాధ్యతాయుతంగా సేవలు అందిస్తున్న కొత్తపేట నియోజకవర్గంలో గల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా 57 మంది సభ్యులకు జనసేన కన్వీనర్ బండారు శ్రీనివాసరావు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తమ దాతృత్వం చాటారు. అదేవిధంగా లాక్డౌన్ కాలంలో నియోజకవర్గ పరిధిలోని పూట గడవని నిరుపేదలకు నిరాశ్రయులకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జన సైనికులు పాత్రికేయులు పాల్గొన్నారు. ఈరోజు కరోనా మహమ్మారి అంతం చేసే భాగంగా లాక్డౌన్ జరుగుతుంది. మన ప్రధాని మోడీ గారు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మన దేశంలో మొత్తం రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రజలకి సౌకర్యాలు లేకుండా ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ లేక తిండి తిప్పలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంచేత మన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా కొత్తపేట నియోజకవర్గంలో మా వంతు సిరిసాయంగా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు కానీ సప్లై చేయడం జరుగుతుంది. ఈరోజు పాత్రికేయ మిత్రులు రాత్రులనగా పగలనగా ప్రజల్లో చైతన్యం చేస్తూ మోటివేట్ చేస్తూ చాలా కష్టపడుతున్నారు. వారికి మావంతు సహకారంగా జనసేన పార్టీ తరఫున ఈ నిత్యావసర వస్తువులు మేము